వెల్కమ్ టు ఈగల్ హెల్త్. ఆకలిగా ఉందా? ప్లేట్లో అన్నం నానా రకాల కూరలు వడ్డించేసుకుని తినేద్దాం అనుకుంటున్నారా? ఆగండి ఆగండి, ప్లేట్లో ఏం వడ్డించుకున్నారో ఒకసారి చూసుకోండి. ఏమి వడ్డిస్తే ప్లేట్లోది నోట్లోదికే కదా అనకండి. తినటానికి ఒక పద్ధతి ఉంది. తినే ఆహార పదార్థాల జాబితాను బట్టే మీ శరీర ఆరోగ్యం ఆధారపడి ఉంటుందని, మీ ఆహార సరళి మీ శరీరాన్ని నిత్యయవనంగా ఉంచేలా లేదా పట్టుమని 30 ఏళ్ళు కూడా రాకుండానే 50 ఏళ్ల వల్ల కనిపించేలా చేయాలా అనే దాన్ని నిర్ణయిస్తూ ఉంటుంది. మీరు తినేదాని ప్రభావం మీ ముఖంలో కనిపిస్తుంది. ఎలా అంటారా? మొటిమలు, బ్లాక్ హెడ్స్ రూపంలో అవి మిమ్మల్ని వేధించడం మొదలు పెడతాయి. ఓహో, మీకు కూడా మొటిమలు బ్లాక్ హెడ్స్ ఉన్నాయా? మరి మీకోసమే ఈ సలహాలు. సమతుల ఆహారం అంటే ఎలాంటిదో చెప్పండి. మొటిమలకు దారితీసే ఆహారం. మీరు మొదట చేయాల్సింది మీ తిండిలో నుంచి చక్కెరను తగ్గించడం. చక్కెర తగ్గించాలంటే దాని అర్థం మీరు తాగే టీ కాఫీల్లో పంచదార తక్కువ వేసుకుని తాగమని కాదు. రోజులో నానా రకాల రూపాల్లో మన నోట్లోకి చక్కెరను లాగించేస్తుంటాం. చాక్లెట్లు, ఫ్రిడ్జ్లో ఉండే డ్రింకులు, సాసులు, కుకీలు, బిస్కెట్స్, క్యాండీ బార్లు, ఇలా దేన్ని పడితే దాన్ని తినేయకండి. నోటికి కాస్త కళ్ళెం వేయండి. చక్కెర పదార్థాలు ఎక్కువ తీసుకోవడం వల్ల రక్తంలో షుగర్ బాగా పెరుగుతుంది. మోతాదు మించితే అది మధుమేహానికి దారితీయవచ్చు. నూనె పదార్థాలు, జంక్ ఫుడ్ చూస్తే నోరూరనే ఆహార ప్రియులు ఉండరు, కానీ అదే జంక్ ఫుడ్ తమకు కష్టాలు తెచ్చిపెడుతుందని చాలామందికి తెలియదు. తెలిసినా జంక్ ఫుడ్ను జంకుతూనే తినేయటం సర్వసాధారణంగా మారిపోయింది. జంక్ ఫుడ్డే కాదు, ఫ్రైడ్ ఫుడ్, గ్రీస్ ఫుడ్ వల్ల శరీరంలో నూనె పదార్థాల స్థాయి బాగా పెరిగిపోతుంది. దాన్ని బయటకు పంపి తనను తాను శుభ్రం చేసుకునేందుకు శరీరం ప్రయత్నిస్తూ ఉంటుంది. అదే మన చర్మం జిడ్డుగా మారడానికి కారణమవుతుంది. కెఫెన్ పదార్థాలు, కెఫెన్ ఎక్కువగా ఉండే డ్రింకులు కూడా మన చర్మానికి పెద్ద ఎత్తున సమస్యలు తెచ్చిపెడతాయి. ఆల్కహాల్ ఎక్కువ తీసుకున్నా సమస్యలు తప్పవని గుర్తుంచుకోండి. మరేం తినాలి? సమతుల ఆహారం మన చర్మానికి బెస్ట్ ఫ్రెండ్ లాంటిది. అది శరీరాన్ని ఫిట్గా ఉంచుతుంది, శరీరంలో తేమను సమంగా ఉంచుతుంది, వాడిపోనీయదు, జిడ్డు పట్టనీయదు, ఎండిపోనీయదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈగల్ హెల్త్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ హెల్త్ అండ్ బ్యూటీ.